వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు పొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఒకవైపు నాయకుణ్ణి ప్రశంసించడం, మరోవైపు నాయికకు హితబోధ చేయడం, ఈ రెండు అంశాలను ఒకే సంకీర్తనలో అమర్చిన తీరుకు అన్నమాచార్యులు వారి కవితాశక్తిని కీర్తించకుండా ఉండలేము. ప్రత్యేక రీతిలో సాగిన ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ నిహాల్, రాగం సూర్య, గానం చేస్తోంది ప్రణతి లాలస. నీవు నమ్మితే నా దేవ
చక్కటి నాదాన్ని వినిపించారు మీరిద్దరు కలిసి. ప్రణతి, లాలస చాలా బాగుందమ్మా. నిహాల్ గారు సూర్యరాగం చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు సార్. ఎట్లాగమ్మా సూర్య? సూర్యకాంత జన్యం చక్కగా ఉందమ్మా. అభినందనలు. ఈ రాగం ఎంతో అందంగా ఉంది అసలు. మధ్యమం నుంచి వింటుంటే వేరే స్వరాలు అనిపిస్తున్నాయి. సాని తీసుకుంటే సగ సగ మదని సని ద మగ స అనే అంతేనా? అవునా? అవునా. మధ్యమ నుంచి వేరుగా వినిపిస్తుంది. మదని సగ మగ సని ద మా అది కూడా అట్లా చూస్తే కూడా చాలా అందంగా ఉంది. చాలా 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 ఎక్సలెంట్ గా కంపోజ్ చేసావు. ఎక్సలెంట్ గా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పాడారు. సత్వరజో తమో గుణాలు మూడు మానవుల పంచేంద్రియాలను ప్రేరేపిస్తూ ఈ మాయామేయ ప్రపంచంలో మునిగి తేలినట్టు చేస్తున్నాయని ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యులు వారు ఆధ్యాత్మిక సంకీర్తనలో ఎంతో చక్కగా వివరించారు. భక్తిసారాన్ని, ముక్తి మార్గాన్ని బోధించిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి చరణ్. రాగం గమనశ్రమ గానం చేస్తోంది వాసా పావని. ప్రకృతి కారణము ఇంతే కాని తెలిసితే ఎవ్వరూ గత్తలు గారు బంతినే వీనికెప్పుడు ప్రకృతి కారణము ఇంతే కాని తెలిసితే ఎవ్వరూ గత్తలు గారు కోడుకోని భూమి ప్రాణులనెల్లను పూజ
పూచి పనులు కొనేదే. ఇవిగో గుణాలు మూడే ఇంద్రియాల గూడుకొని భువి ప్రాణులనెల్లను పూచి పనులు కొనేది. కవిసి కర్మములై ఘనలో తెచ్చేవి అపల పుట్టుకులకు అప్పటి తెచ్చేవి. ఇంతే కాని తెలిసితే నెంబరు గత్తలు గారు బంతినే వీనికెప్పుడు ప్రకృతి కారణము. ఇంతే కాని తెలిసితే ఎవరు గత్తలు గారు. బాగుందమ్మా పావని, ఆధ్యాత్మిక సంకీర్తన చక్కగా పడా నువ్వు. సాయిచరణ్ గమనశ్రమ, జీవుల తాలూకు గమనం ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా దాంట్లో ఉండే శ్రమను గురించి వర్ణించే కీర్తన. గమనశ్రమంలో అనుకుని చేసావు అనుకోకుండా చేసావు చక్కగా కుదిరింది అర్థం కూడా.
ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చేసేవారు సాయి చరణ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు 72 మేళకర్తల్లో ఇట్లాంటి రాగం తీసుకుని గమనశ్రమలో సాధారణంగా ఎవరు చేయరు పాట. అలా నువ్వు గమనశ్రమ రాగాన్ని తీసుకుని దాన్ని ఎంతో సమర్థవంతంగా చాలా బాగా చేసావు. పావని కూడా చాలా బాగా పాడింది. ధన్యవాదాలు గురుగారు. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ బిట్స్లో కూడా వైలెన్లు ఉపయోగించిన తీరు చాలా బాగుంది. అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది నాన్న. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. తాళ్లపాక పథకవుల సంకీర్తనలతో తిరుమలేశుడికి నీరాజనం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. ఉన్నది కూటములు గలిగితే కొంగు అట్టి దేశును ఆట దాని బలు విధి ఆడుకోనేమున్నది తిమ్మిరెడ్డి మాకు నిత్యదిష్టమైన పొలము తిమ్మిరెడ్డి మాకు నిత్యదిష్టమైన పొలము బొమ్మిరెడ్డి కప్పగించి పోరి చేసి పొలము బొమ్మిరెడ్డి కప్పగించి పోరి చేసి పొలము అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.